हेलो हाय व्यूवर्स, वेलकम टू अवर चैनल। इपड़े केन्द्र नीचे रईतन्नक अलागे महिला पुरुष की अतिरपय शुभवार्त रावी డబ్బులు రావడం మొదలైంది। ఈ స్కీమ్ కు సంబంధించి డీటెయల్స్ మీకు ఇంకా తెలియనట్లయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి। వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। కేంద్ర ప్రభుత్వం నుండి బ్యాంక్ అకౌంట్ ఉన్న అందరి రైతుల ఖాతాలో 10,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు। ఇంకా కొంతమందికి అయితే 2 లక్షల రూపాయల వరకు అయితే ఇస్తున్నారు। ఏంటి ఆ స్కీము, అదే విధంగా ఆ డబ్బులు అకౌంట్లోకి రాకుంటే ఏం చేయాలి అని పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం। కేంద్ర ప్రభుత్వం అందరి రైతు ఖాతాలు అలాగే మహిళలు పురుషులకు 10,000 రూపాయస్ అయితే క్రెడిట్ చేస్తుంది। అది ఏ బ్యాంక్ అయినా పర్లేదు, గవర్నమెంట్ బ్యాంక్ అయినా పర్లేదు, ప్రైవేట్ బ్యాంక్ అయినా పర్లేదు, 10,000 రూపాయస్ అయితే అకౌంట్లో క్రెడిట్ చేస్తున్నారు। ఆ పథకం పేరు ఏంటి అంటే PMJDY। డబ్బులు రావడం కూడా మొదలైంది। ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకోలేదో అప్లై చేసుకున్న వారికైతే ఈ డబ్బులు రావడం జరుగుతుంది। ఇప్పటికే ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం కింద దేశంలో 41,000 కోట్ల మంది అయితే లబ్ధి పొందుతున్నారు। మీరు ఏ ఏరియాలో ఉన్నా దీంతో బెనిఫిట్ అయితే పొందొచ్చు। సిటీలో ఉన్నా, విలేజ్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఈ పథకం ద్వారా అయితే మీరు బెనిఫిట్ అయితే పొందవచ్చు। ఎవరైతే ఈ PMJDY స్కీమ్ కి అప్లై చేస్తారో వారికి ఒక రూపే కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది। దాంతో పాటు ఒక 10,000 రూపాయస్ కూడా డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది। మీకు వచ్చిన కార్డ్ రూపే కార్డ్ తో షాపింగ్ చేసినా గానీ, ఎక్కడైనా కార్డ్ యూస్ చేసినా గానీ దాంతో అడిషనల్ గా మీకు ఒక 2 లక్షస్ వరకు ఇన్సూరెన్స్ అనేది అయితే క్రియేట్ చేస్తారు। దీనికి అప్లై చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటే సరిపోతుంది। అదే విధంగా బ్యాంక్ లో కూడా మీరు జీరో అకౌంట్ తీసుకున్నట్లయితే ఈ పథకం అయితే అమలవుతుంది। సో ఈ రోజు వచ్చిన అప్డేట్ ఇదండి। వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి।